చౌరంగా టూ లో సిక్స్టీన్లో అయిన మరాఠీ మూవీ మరికి లేట్ చేయకుండా పూర్తి కథలోకి వెళ్దాం ఫస్ట్ ఇన్ లో ఒక చిన్న విలేజ్ లో ఉన్న సంతు అనే అబ్బాయి ఇంట్రడ్యూస్ అవుతాడు ఈ సంతు ఒక చెట్టు పైకి ఎక్కి దాని కొమ్మపై కూర్చొని ఎవరి కోసమో చేస్తూ ఉంటాడు దారిలో మోనా అనే అమ్మాయి స్కూల్ కి వెళ్తుంటే ఆమెను చూస్తూ సంతు చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటాడు నిజానికి సంతు ఈ చెట్టు పైకి ఎక్కింది మోనాని చూడ్డానికే సంతు మోనాని చాలా రోజులుగా లవ్ చేస్తున్నాడు ఇక సంతు హ్యాండ్ పంప్ వేసే వెహికల్ ఒకటి తన విలేజ్ లోకి వస్తుండడానికి చూస్తాడు వెంటనే ఆ వెహికల్ దగ్గరికి వెళ్తే దానిపై తన బ్రదర్ బజరంగి కనిపిస్తాడు ఈ బజరంగి సిటీలోని లో చదువుకుంటున్నాడు అయితే కొద్ది రోజులు పండగ సెలవులు రావడంతో హాలిడేస్ ఇక్కడే గడుపుదామని ఇంటికి తిరిగి వచ్చాడు సిటీ నుండి ఇంటి వరకు నడిచి రావాల్సిన సిచ్యుయేషన్ ఉండడంతో ఈ వెహికల్ తన ఊరికే వెళ్తుందని తెలుసుకుని వాళ్ళకి తెలియకుండా అందులో ఎక్కాడు ఇక ఆ వెహికల్ దగ్గరికి చేరుకున్న రఘు సాంబు అనే ఇద్దరు అవారగాలు బజరంగిని అందులో చూసి ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉంటారు బజరంగి లగేజ్ కింద పారేసి సాంబు ఇందులో ఎక్కావని మళ్లీ మళ్లీ కొడతాడు వాళ్ళపై రివర్స్ అవ్వలేని బజరంగి సంతతో పాటు సైలెంట్ గా ఇంటికి వెళ్లిపోతాడు ఇక చాలా రోజుల తర్వాత బజరంగిని చూసిన తన మదర్ ధనియా చాలా హ్యాపీగా ఫీల్ అయి హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది తర్వాత అతని బాగోగులు అండ్ చదువు గురించి డీటెయిల్స్ అడుగుతుంది సీన్ లో జమీందార్ ఇంట్రడ్యూస్ అవుతాడు ఇతనికి చాలా పలుకుబడి ఉంది దబాల్ భార్య పేరు నిధి నిధి చాలా అందంగా ఉంటుంది అయితే దబాల్ నిధి పై ఇంట్రెస్ట్ పెట్టకుండా పక్కవాడి భార్యపై ఫోకస్ చేస్తూ ఉంటాడు ఈ దబాల్ దగ్గరే రఘు సాంబులు పాలెర్లుగా పనిచేస్తుంటారు ఊళ్ళో దబాల్ చేసే ఇల్లీగల్ పనులన్నింటినీ వీళ్ళతోనే నడిపిస్తుంటాడు అందుకే ఈ ఇద్దరు చాలా పొగరుగా ఉంటూ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తూ ఉంటారు ఇక సంతూప్ ప్రేమించిన మోనా విషయానికి వస్తే ఆమె దబాల్ కూతురే ప్రస్తుతం మోనా ఫిఫ్త్ క్లాస్ చదువుతుంది ఆడవాళ్లు చదువుకోవడం ఇష్టం లేని దబాల్ ఊర్లో జనాల మాటలు ఫేస్ చేయలేకే మోనాని స్కూల్ కి పంపిస్తున్నాడు ఇటు ధనియా బజరంగికి ఫుడ్ పెట్టి చాలా రోజుల తర్వాత అతనితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ధనియా తన ఇంట్లో ఒక పందిని పెంచుకుంటూ దాన్ని కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే చూసుకుంటుంది నెక్సీ లో ధనియా బయటికి వచ్చి పని చేసుకుంటూ ఉంటే అక్కడికి దబాల్ పాలేరు రఘు వస్తాడు రఘు ధనియాని చాలా కామంగా చూస్తుంటాడు అదంతా ఆమె గమనిస్తున్నా అతనేం చేయలే సైలెంట్ గానే ఉండిపోవాల్సి వస్తుంది తర్వాత సంతు బజరంగిల దగ్గరికి వచ్చి కాసేపట్లో ఇక్కడికి దబాల్ వస్తున్నాడని అతను రాగానే బజరంగిని కాలపై పడి ఆశీర్వాదం తీసుకోమని చెప్తుంది అతను నీ చదువు గురించి ఏదైనా అడిగితే చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పమని నిన్న అతనే చదివిస్తున్నాడని చెప్తుంది ఇక ఆ ఊర్లోకి వచ్చిన హ్యాండ్ పంప్ వెహికల్ కి పూజ కార్యక్రమాలు చేసిన దబాల్ కొత్త హ్యాండ్ పంప్ వేయడం స్టార్ట్ చేపిస్తాడు ఈ ఊరిలో వాటర్ సప్లై చాలా ప్రాబ్లం ఉండడం వల్ల సొంత ఖర్చుతోనే దబాల్ ఈ హ్యాండ్ పంప్ ని వేపిస్తున్నాడు దీని తర్వాత నియా ఫ్యామిలీ దగ్గరికి రాగానే బజరంగి అతని కాలపై పడతాడు డబాల్ వేసే క్వశ్చన్ లెక్క సిగ్గుపడుతూ చాలా జాగ్రత్తగా సమాధానం చెప్తుంటాడు ఇక బజరంగి హీరోయిన్స్ ఫోటోస్ ఉన్న కొన్ని మ్యాగజీన్స్ తెచ్చుంటాడు ఆ ఫోటోస్ చూస్తూ బజరంగి సంతులు చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటారు అప్పుడు సంతు మీ హాస్టల్లో ఆడవాళ్ళు కూడా ఉంటారా అని అడిగితే దానికి బజరంగి అవునని వాళ్ళకు కూడా హాస్టల్స్ ఉంటాయని చెప్తాడు మరి నీ గదిలో ఎంత మంది అమ్మాయిలు ఉంటారని అమాయకంగా అడిగితే అలా ఒకే గదిలో అమ్మాయిల అబ్బాయిలు కలిసి ఉండరని మాకు వాళ్ళకి సపరేట్ గా హాస్టల్స్ ఉంటాయని కానీ ఈ హాస్టల్స్ మధ్యలో ఉన్న కిటికీల ద్వారా లవ్ లెటర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని చెప్తాడు లో రఘు సాంబు కి బైక్ నేర్పిస్తూ ముందు ఎవరస్తున్నారనేది కూడా పట్టించుకోకుండా కేర్లెస్ గా పైకే వెళ్తుంటారు అప్పుడే వాళ్ళు ఒక చిన్న పిల్లాడు కి సంబంధించిన ఒక కోడిని పట్టుకోవాలని చూస్తుండడం గమనిస్తారు నిజానికి అతను దానితో ఆడుకుంటుంటే తప్పుగా అర్థం చేసుకుని సాంబు అతని దగ్గరికి వెళ్ళి నీలాంటి తక్కువ జాతి వాళ్ళు చాలా నీచమైన వాళ్ళని తిడుతూ అతన్ని పట్టుకుని ఒక బావి దగ్గరికి తీసుకెళ్తాడు అక్కడ అతన్ని కొడుతూ ఉంటే అనుకోకుండా ఆ పిల్లాడు అదే బావిలో పడిపోతాడు ఇదంతా పక్కనే ఉండి సంతు చూస్తుంటాడు అయితే వీళ్ళ పిల్లాన్ని బయటికి తీసే ప్రయత్నం కూడా చేయకుండా లైట్ గా తీసుకుని అక్కడ నుంచి పారిపోతారు ఇటు అదే రోజు దబాల్ ఒక గుడ్డి బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి భోజనం పెట్టిస్తుంటాడు అప్పుడే తనకి ఆ తక్కువ జాతి పిల్లాడు బావిలో పడి చనిపోయిన విషయం తెలుస్తుంది దానికి దబాల్ కూడా జాలి లేకుండా ఉంటే ఆ బావి మైలపడిందని దాన్ని శుద్ధి చేయాలని రేపే ఆ కార్యక్రమం మొదలు పెడతానని గుడ్డి బ్రాహ్మణుడు చెప్తాడు వీళ్ళిద్దరూ చిన్న పిల్లాడు చనిపోయాడనే బాధ లేకుండా బావి మైలపడిందని ఆలోచిస్తుంది ఇక బ్రాహ్మణుడు భోజనం చేశాక ప్రతిసారి మోనాని అతన్ని అతని ఇంటి దగ్గర వదిలేయడానికి తీసుకెళ్తుంది నెక్సీ లో సంతు పందితో ఆడుకుంటూ ఉంటే ధని అక్కడికి వచ్చి బజరంగి దగ్గరికి వెళ్లి చదువుకోమని లేదంటే నీ బతుకంతా ఇలా పందులతో ఆడుకోవడమే అవుతుందని వార్నింగ్ ఇస్తుంది అప్పుడు సంతూ బజరంగి వెళ్తే బజరంగి సైన్స్ చదువుతూ ఉంటాడు ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ చాప్టర్ చదువుతుంటే ఆ డయాగ్రామ్ చూసి సంతు ఇదేంటని అడుగుతాడు దానికి బజరంగి సంతు అర్థం చేసుకుంటాడా లేదా అని కూడా ఆలోచించకుండా దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నెక్స్ట్ డే ధనియా ఒక బావి వచ్చి నీళ్లు తీస్తుంటే అక్కడే దబాల్ కూడా ఉంటాడు కూడా రఘులు ఉంటే కూడా చూస్తుంటాడు అయితే మాత్రం చూస్తూ అతన్ని తన అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది ఇటు సంతు రోజులాగే చెట్టెక్కి మోనా కోసం వెయిట్ చేస్తూ ఉంటే కాసేపటికి మోనా అదే రూట్ లో స్కూల్ కి వెళ్తుంది ఇక సంతూ మోనాని చూస్తుండడం గమనించిన బజరంగి విషయమేంటని అడిగితే అతను లవ్ చేస్తున్న మ్యాటర్ ని చెప్తాడు ఒకవేళ ఈ విషయం దబాల్ ఆమెకి తెలిస్తే నీ పరిస్థితి ఏంటో ఊహించుకోమని ఇంకోసారి ఆమెను ఫాలో అయ్యే ప్రయత్నం చేయొద్దని బజరంగి అతనికి వార్నింగ్ ఇస్తాడు ఇటువైపు దబాల్ ధనియాలు ఇంటిమేట్ అవుతూ ఉంటారు నిజానికి వీళ్ళిద్దరి మధ్య చాలా రోజులుగా ఎఫ్ఐర్ నడుస్తుంది ఇక ధనియా దబాల్ కి సరిగా కోఆపరేట్ చేయకపోతుంటే దబాల్ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు దానికి ధనియా తంతు కూడా చదువుకోవాలనుకుంటున్నాడని అతని కూడా చదివించమని రిక్వెస్ట్ చేస్తుంది దానికి దబాల్ కుదరదంటే ఇకపై నీతో ఇంటిమేట్ అవ్వడం కష్టమని దీనికి ఎవరినైనా చూసుకోమని లైట్ గా వార్నింగ్ ఇస్తుంది ఇక చేసేదేం లేక దబాల్ కూడా చదివించడానికి ఒప్పుకుంటాడు దీని తర్వాత అతను ఇంటికి వచ్చి పడుకుంటే దబాల్ ధనియాతో ఎఫేర్ లో ఉన్న విషయం తెలిసిన నిధి బాధపడుతూ ఉంటుంది ఈ విషయం గురించి దబాల్ ని అడిగే ధైర్యం లేక చాలా రోజులుగా దబాల్ తనకి దూరంగా ఉండటంతో ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఒంటరి లైఫ్ గడిపేస్తూ ఉంటుంది ఇటు ధనియా పెంచుకుంటున్న పంది కనిపించకుండా పోతుంది దాని కూడా ఫ్యామిలీ మెంబర్ లా చూసుకుంటున్న ధనియా ఇప్పుడు అది మిస్ అవడంతో చాలా బాధపడుతూ ఊరంతా వెతుకుతూ ఉంటుంది మరోవైపు ఇంటికి వచ్చిన సంతు అంతకు ముందే మోనా అతన్ని చూసి స్మైల్ ఇవ్వడం ఎలాగైనా ఆమెకు లవ్ లెటర్ ఇయాలని డిసైడ్ అవుతాడు దాని కొరకు బజరంగిని సహాయం అడుగుతాడు ఇంతలో అక్కడికి వచ్చిన ధనియా నీ వల్లే మన పంది కనిపించకుండా పోయిందని దాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తే ఎక్కడికి వెళ్లిపోయావని ఇప్పుడు అది కనిపించట్లేదని ఒక్క పని కూడా చెప్పినట్లు చేయవేంటని ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటుంది దాంతో బాధపడ్డ సంతు ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు కాసేపటికి అతని దగ్గరికి వచ్చిన భజరంగి కన్విన్స్ చేస్తూ ఇంటికి రమ్మని బ్రజమలాడుతూ ఉంటాడు ఇటు ధనియా గోడకి పిడికలు కొడుతూ ఉంటే అక్కడికి రఘు వస్తాడు చాలా వల్గర్ గా మాట్లాడుతూ ఆమెను చేస్తూ క్రియేట్ చేస్తాడు దాంతో కోపంతో అదే పేడ రఘు చెంపబై కొట్టి ఇంకోసారి ఇక్కడికి వస్తే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇస్తుంది ఇటు గుడ్డి బ్రాహ్మణుడు పూజ చేసుకుని ఇంటికి వెళ్తుంటే అదే ఏరియాలో సంతు పందిని వెతుకుతూ ఉంటాడు అయితే ఆ పంది ఆ గుడ్డి బ్రాహ్మణుడి ఇంటి దగ్గరే తిరుగుతుండటంతో అది గమనించిన అతను కర్ర తీసుకుని దాన్ని దారుణంగా కొడతాడు దాంతో ప్రెగ్నెంట్ గా ఉన్న ఆ పందికి చాలా ఇంజురీ అవుతుంది నెక్స్ట్ డే ఈ విషయం తెలిసిన ధనియా పంది కండిషన్ ని చూసి బాధపడుతూ ఉంటుంది ఇటు హ్యాండ్ పంప్ పూర్తవడంతో దాని ఓపెనింగ్ కి దబాల్ ఎమ్మెల్యే ని ఇన్వైట్ చేస్తాడు అతని కాలు కడిగి పూజా కార్యక్రమాలు జరిపించి హ్యాండ్ పంప్ ని ఓపెనింగ్ చేపిస్తాడు దీని వాళ్ళు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఆ ప్రోగ్రామ్ లో మోనా పాట పాడుతూ ఉంటే ఆమెను చూస్తూ సంతు ఇంకా ఇంప్రెస్ అవుతూ ఉంటాడు దీని తర్వాత దబాల్ ఈ సంతోషంలో మీ అందరికి సినిమా చూపిస్తానని జనాలందరికి చెప్తూ అందరూ పనులన్నీ త్వరగా కంప్లీట్ చేసుకుని గ్రౌండ్ లోకి వచ్చేమని చెప్తాడు ఇటు బజరంగి మోనా కోసం సంతు అడిగిన లవ్ లెటర్ రాస్తుంటాడు మరోవైపు ధనియా దబాల్ ఇంటిమేట్ అవడానికి రెడీ అవుతూ ఉంటారు ఇక చీకటయ్యాక అందరూ సినిమా చూస్తుంటే డబాల్ ధనియాలు ఇంటిమేట్ అవుతూ ఉంటారు మరోవైపు సినిమా చూడడానికి వచ్చిన బ్రాహ్మణుడు రిటర్న్ వెళ్తానంటే ఎప్పటిలాగే మోనా అతన్ని వదిలేయడానికి తీసుకెళ్తుంది వీళ్ళని సంతు ఫాలో అవుతూ ఉంటాడు ఇక్కడ రివీల్ అయ్యే విషయం గుడ్డి బ్రాహ్మణుడు మోనాని ప్రతిసారి ఫిజికల్ అబ్యూజ్ చేస్తుంటాడు అలాగే అతను ఒక గొర్రెను ఇంట్లో ఉంచుకొని దాంతో కూడా తన కోరికల్ని తీర్చుకుంటూ ఉంటాడు ఇక బ్రాహ్మణుడు ఇంట్లోకి వెళ్లాక సంతు మోనా లవ్ లెటర్ ఇస్తాడు ఇటు డబాల్ ధనియా నోరు నొక్కి ఎక్స్ట్రీమ్ లో ఇంటిమేట్ అవుతుంటే అక్కడికి ఒక పాం వచ్చి ధనియాని కాటేస్తుంది నోరు నొక్కి ఉండడం వల్ల విషయం చెప్పలేక ధనియా కాసేపటికే చనిపోతుంది దాంతో షాక్ అయిన దబాల్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ధనియా బాడీని కొండపైకి తీసుకెళ్లి అక్కడ నుంచి కింద విసిరేస్తాడు వెంటనే ఇంటికి వచ్చి చన్నీళ్లతో స్నానం చేస్తూ ఉంటాడు అతన్ని చూసి నిధి ఈ రోజు కూడా దబాల్ ధనియాతో ఇంటిమెటై వచ్చాడని బాధపడుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ డే దబాల్ కి చాలా ఫీవర్ వస్తుంది మరోవైపు సంతు బజరంగీలు నిన్న రాత్రి నుండి ఇంటికి రాని వాళ్ళ మదర్ కోసం వెతుకుతూ ఉంటారు మరోవైపు దబాల్ ని చెక్ చేసిన పూజారి అతనికి దయ్యం పట్టిందని వెంటనే పూజ చేయాలని పూజకి సంబంధించిన కొన్ని కండిషన్స్ ని చెప్తాడు దాని ప్రకారమే నిధి ఒంటిపై బట్టల్ని తీసేసి కేవలం చీర మాత్రమే కట్టుకొని గుడిలోకి వెళ్లి పూజ చేసి నాట్యం చేస్తూ ఉంటుంది ఇటు బ్రాహ్మణుడు పడుకున్నాక అతని రూమ్ లాక్ చేసి సంతు ఇప్పటి వరకు తను గుడిలోకి ఒక్కసారి కూడా రాకపోవడంతో ఆ గుడంతా తిరుగుతూ చూస్తూ ఉంటాడు ఇటు దబాల్ని చెక్ చేసిన డాక్టర్ టాబ్లెట్స్ రాసివ్వడానికి ఒక పేపర్ తీసుకురమ్మని అడుగుతాడు దాంతో నిధి మోనా బుక్ లోని పేపర్ ని తీసుకొస్తే వాటిపై టాబ్లెట్స్ రాసి దాన్ని దబాల్కిస్తాడు నిజానికి ఆ పేపర్ తంతు మోనాకి ఇచ్చిన లవ్ లెటర్ ఇక దాన్ని చదివిన దబాల్ అర్థం చేసుకుని మోనా దగ్గరికి వెళ్లి దారుణంగా లాక్ చేస్తాడు ఇకపై నువ్వు స్కూల్ కి వెళ్లాల్సిన అవసరం లేదని బయటికి వస్తే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు ఇటు నెక్స్ట్ డే సంతు మళ్లీ అదే చెట్టు పైకి ఎక్కి మోనా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు మరోవైపు దబాల్ రఘు సాంబులను తీసుకుని బజరంగి దగ్గరికి వచ్చి అతన్ని కొడుతూ ఉంటాడు నిజానికి దబాల్ మోనాకి లవ్ లెటర్ ఇచ్చింది బజరంగి అనుకుంటున్నాడు ఎందుకంటే తంతుకి చదువు రాదు నిన్నటి నుండి తన కనిపించట్లేదని బజరంగి అరుస్తున్నా ఆ మాటలు పట్టించుకోకుండా దబాలు అతన్ని కొడుతూనే ఉంటాడు ఆ దెబ్బలు తట్టుకోలేక బజరంగి పారిపోతుంటే వాళ్ళని చూసిన రఘు కూడా వెనకాలే పరిగెడతాడు ఇక ఫైనల్ వీళ్ళంతా ఆ ఊరు ఔట్స్కట్ కి చేరుకుంటారు తంతు బజరంగిలను పట్టుకున్న రఘు సాంబులు వాళ్ళని కొడుతూ ఉంటే బజరంగి డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు దాంతో కోపంతో సాంబు ఒక రాయి తీసుకుని బజరంగి తలపై కొట్టి అతన్ని అక్కడే చంపేస్తాడు అది చూసి సంతు పారిపోతాడు గూడ్స్ ట్రైన్ వెళ్తుండడం గమనించి వెంటనే అందులో ఎక్కి తప్పించుకుంటాడు ఇక్కడతో మూవీ ఎండవుతుంది